నమస్కారం రాజేష్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. క్రిప్టోకరెన్సీ, ఎస్, యాక్చువల్గా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఓకే. అండ్ దాని తర్వాత ఒకవేళ క్రిప్టోకరెన్సీ మీద ఎవరైనా ఫోకస్డ్గా రెవెన్యూ మోడల్లో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగాడు నాగరాజ్ గారు. అండ్ క్రిప్టోకరెన్సీ మీద చాలా అపోహలు ఉన్నాయి, అసలు ఏంటి అని. దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను లైట్గా. షూర్. మనకి బార్టర్ సిస్టమ్ ఉండేది ప్రీవియస్గా మనకి స్టార్టింగ్లో. అంటే మనం ఒకళ్ళు టమాటాలు పండిస్తూ ఉంటే, ఒకళ్ళు ఆనియన్స్ పండిస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్స్చేంజ్ జరిగేది కరెన్సీ లేనప్పుడు. దాని తర్వాత రాజుల కాలం వచ్చింది, వరహాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మనకి కరెన్సీ వచ్చింది. కరెన్సీ సిస్టంలో ఏమైందంటే సెంట్రల్ అంటే సెంట్రలైజ్డ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. అది కూడా మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి కావాలన్నా, నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి పంపించాలన్నా, ఫారెన్కి పంపించాలన్నా చాలా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండేదన్నమాట. సో వీటిని ప్రాబ్లమ్స్గా చూసి, అండ్ చెక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క అప్పట్లో చెక్స్ క్లియర్ అవ్వాలంటే చాలా రోజులు పట్టేది. ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాని యొక్క ఇంపాక్ట్ వల్ల వచ్చిందే ఈ క్రిప్టోకరెన్సీ. ఓకే. ఈ క్రిప్టోకరెన్సీలో మనకి ఫస్ట్ వచ్చిన కరెన్సీ బిట్కాయిన్. ఇది బిట్కాయిన్ నెట్వర్క్ మీద వర్క్ అయ్యే కరెన్సీ అన్నమాట. అయితే ఈ బిట్కాయిన్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? మనకి స్టాక్ మార్కెట్ వచ్చి 150 సంవత్సరాలు అయింది దాదాపు. అయితే క్రిప్టోకరెన్సీ వచ్చి సుమారు 10 సంవత్సరాలే. మీరు చూస్తే అనాలిసిస్ ప్రకారం స్టాక్ మార్కెట్లోనేమో ఇప్పుడు దాకా ఉన్న అంటే ఒక 1% సమ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చేస్తుంటే, ఈ క్రిప్టోకరెన్సీ దాన్ని మించి ట్రేడింగ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది తీసేసే సబ్జెక్ట్ కాదు. క్రిప్టోకరెన్సీ గురించి అందరూ తెలుసుకోవాలి, ఒక అవగాహన అయితే పెంచుకోవాలి. మనకి పెద్దలు చెప్పారు కదా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఎస్ ఎస్ కదా. ఆ నెసెసిటీ నుంచే మనకి క్రిప్టోకరెన్సీ అనేది వచ్చింది. సో ఈ క్రిప్టోకరెన్సీలో అసలు ఏంటనేది నేను స్టార్ట్ చేస్తాను. షూర్ సార్, షూర్ సార్. సో ఈ క్రిప్టోకరెన్సీ వచ్చినప్పుడు ఒక మధ్యవర్తిత్వం లేకుండా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉండేది. అయితే స్టార్టింగ్లో ఇది అంత ఫెమిలియర్ కాదు ఎవరికి, ఎవరు స్టార్ట్ చేశారో కూడా తెలియదు. అనానిమస్ నెట్వర్క్ అంటే దీనికి సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండదు కాబట్టి ఎవరు స్టార్ట్ చేశారో కూడా తెలియదు. అయితే క్రిప్టోకరెన్సీ వాల్యూ ఎప్పుడు ఎలా పెరుగుతూ ఉంటుంది అంటే దాని వాడకం బట్టి, అంటే కమ్యూనిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది వాడితే ఎక్కువ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది సప్లై అనేది, దానివల్ల ఎక్కువ తక్కువ మంది వాడుతూ ఉంటారు. అదే కరెన్సీని ఎక్కువ మంది వాడడం వల్ల ఆ కరెన్సీ అనేది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మనకి ట్రెడిషనల్ సిస్టంలో, ఫైనాన్షియల్ సిస్టంలో లిమిటెడ్ అనేది లేదు. అంటే మనం ప్రింటింగ్కి లిమిటెడ్ లేదు. ఈ ప్రింటింగ్కి లిమిటెడ్ లేకపోవడం వల్ల కొన్ని కంట్రీసే, జింబాబ్వే లాంటివి తీసుకుంటే మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు, కాటాల్లో తీసుకొస్తారు వాళ్ళు డబ్బుల్ని. డబ్బులు తీసుకొచ్చి టీ కావాలన్నా, పండు తినాలన్నా ట్రక్లో మనీ తీసుకొచ్చి ఇస్తారనమాట. సో ఎందుకంటే ఈ కరెన్సీకి దాన్ని ఏమంటారు నాగరాజు గారు, లిమిటెడ్ అనేది లేదు. అంటే ఎంత కావాలన్నా అంత ప్రింట్ చేసుకుంటున్నారు. అవును. అయితే కొన్ని కంట్రీస్ లైక్ మనకి కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయి కొన్ని కంట్రీస్ మాత్రం. అవి ఒకటి స్టెబిలిటీగా ఉన్నాయి కానీ లిమిటెడ్ లేదు. అంటే మనకి జనాభాని బట్టి ముద్రించుకోవడం, మన యొక్క ప్రాబ్లమ్స్ను బట్టి, మన ఇండియాలో అయితే గోల్డ్ రిజర్వ్స్ను బట్టి మన యొక్క కరెన్సీ అనేది ప్రింట్ అవుతూ ఉంది. అయితే అలా అన్ని కంట్రీస్కి అన్ని స్టాండర్డ్స్ లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ మీద ప్రైస్ అనేది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. అయితే క్రిప్టో కరెన్సీకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ లిమిటెడ్గా ఉంటుంది సప్లై. లిమిటెడ్గా ఉండటం వల్ల ఇంకా సప్లై అనేది అయ్యర్ క్యాప్ అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది వాడే కొద్దీ దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో బిట్కాయిన్ స్టార్టింగ్లో తక్కువ మంది వాడేవాళ్ళు. తర్వాత మీకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చేసుకోవాలి నాగరాజు గారు నేను ఈ విషయంలో. షూర్ సార్. ఇప్పుడు బిట్కాయిన్ విలువ సుమారుగా ఈ టైంలో మనకు సుమారు ఒక 14-15 లాక్స్ ఉందండి ఇప్పుడు ఒక బిట్కాయిన్ వచ్చేసి. అది స్టార్ట్ అయినప్పుడు దాని విలువ రూపాయి కన్నా తక్కువ యాక్చువల్గా. అది ఏది 2010లోనే. అయితే జనాభా ఏమంటారు, ఆ క్రిప్టోకరెన్సీలో మేము పెట్టుబడులు పెట్టి చాలా నష్టపోయాము, ఆ వేస్ట్ ఈ క్రిప్టోకరెన్సీ అని తీసిపడేస్తారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5 రూపీస్ ఉన్నప్పుడు కూడా పెట్టుబడి పెట్టారు బిట్కాయిన్లో, 10 రూపీస్ ఉన్నప్పుడు కూడా పెట్టుబడి పెట్టారు. వాళ్ళని అడిగితే బిట్కాయిన్ గురించి, ఆహా మా జీవితాన్ని మార్చేసిన ఒక అద్భుతమైన టెక్నాలజీ అంటారు. అయితే కొంతమంది ఏం చేశారు, దాని క్రిప్టోకరెన్సీ గురించి పూర్తిగా తెలియక అవగాహన లేక హైయెస్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. దానివల్ల రేట్ అనేది ట్రేడింగ్ వల్ల
తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అదే తక్కువలో ఇన్వెస్ట్ చేసినోడు ఏమంటాడు, ఆహా ఇంత అద్భుత, అసలు దీనివల్ల మా లైఫే చేంజ్ అయిపోయింది. మీకు నాగరాజ్ గారు, ప్రపంచంలో ఏకైక ఫీల్డ్ రియల్ ఎస్టేట్ తీసుకున్నా, బంగారం తీసుకున్నా, ఏం తీసుకున్నా, మీరు ఇంత గ్రోత్ అనేది ఇంత తక్కువ టైంలో వచ్చిన కరెన్సీ క్రిప్టో కరెన్సీ. ఏ ఫీల్డ్ లేదండి. రియల్ ఎస్టేట్ తీసుకున్నా ఒక లెవెల్ వరకే పెరిగింది, స్టాక్ మార్కెట్ తీసుకున్నా ఒక లెవెల్ వరకే పెరిగింది, ఒక క్రిప్టో కరెన్సీ మాత్రం కొన్ని వేల రేట్లు పెరిగిందనమాట. ఈ అద్భుతం క్రిప్టో కరెన్సీకే సాధ్యమైంది. అయితే ఇది తెలియక జనాభా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. అయితే మనకి నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయ్యింది ప్రపంచంలో. నువ్వు మీరు ఒక 90 మంచి పనులు చేశారనుకోండి, ఒక్క చెడ్డ పని చేశారనుకోండి, ఆ నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేంత ఈ 90 మంచి పనులు మాత్రం స్ప్రెడ్ అవ్వవు. ఎవడో ఇన్వెస్ట్ చేస్తుంటాడు 40 లక్షలు 50 లక్షలు, అప్పుడు వాడికి ఏదో లాస్ వచ్చి ఉంటుంది, దాన్ని ఇంకా మీడియా అన్ని ఇంకా ఒక్కటని కాదు, దాన్ని ఇంకా దంచి కొట్టి ఇంకా ఈ క్రిప్టో కరెన్సీ అంటే వద్దు, అంటే ఈ వద్దు అని జనాభాకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ కొంతమందిని మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా ఉన్నాయండి దీంట్లో తెలుసుకోవాల్సినవి. సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు. అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు బిట్కాయిన్ మాత్రమే వచ్చింది, అది బిట్కాయిన్ నెట్వర్క్ ద్వారా వచ్చింది. తర్వాత క్రిప్టో కరెన్సీలో పాపులర్ ఇథీరియం అనమాట. ఇథీరియం కాయిన్ కూడా స్టార్టింగ్లో అది కూడా 5 రూపీస్ 10 రూపీస్ తక్కువలోనే ఉంది. ఇప్పుడు దాని విలువ సుమారు 1 లక్ష రూపాయలు, అది పీక్ 3 లక్షలకు కూడా వెళ్ళింది. అయితే ఏదైనా క్రిప్టో కరెన్సీకి మనకి ఒక బ్లాక్ చైన్ అనేది ఉంటుంది, నెట్వర్క్ అనేది. ఇథీరియం వచ్చేసి ERC బ్లాక్ చైన్ మీద రన్ అవుతూ ఉంటుంది, బిట్కాయిన్ వచ్చేసి బిట్కాయిన్ నెట్వర్క్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలా మ్యాటిక్ ఉంది, పాలిగాన్ ఉంది, సొలానా ఉంది, షిబాయిను అని అంతకుముందు మీకు చిన్న ఇన్సిడెంట్స్ నేను షేర్ చేసుకోవాలి. ఓకే, నా ఎక్స్పీరియన్స్లో ఎలన్ మస్క్ షిబాయిన్ అంటే, ఎలన్ మస్క్ అంటే ప్రపంచ అపర్ కుబేర్డు, మొన్న ట్విట్టర్ని కూడా అక్విజిషన్ చేశారు $38 బిలియన్ $38 బిలియన్ బట్టి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడే ఈ క్రిప్టో కరెన్సీలో కొన్ని రిజర్వ్స్ పెట్టుకున్నాడు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఎంత రీసెర్చ్ టీం ఉంటుంది, ఎంత అనాలిసిస్ టీం ఉంటుంది, వాళ్ళు కూడా ఈ క్రిప్టో కరెన్సీని సమ్ పార్ట్ ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో చేసుకున్నారంటే ఇది తీసేసే సబ్జెక్ట్. అండ్ ఇంకోటి కూడా చెబుతానండి, Fortune 500 కంపెనీస్ ఉన్నాయి, ఆ 500 కంపెనీస్లో కూడా క్రిప్టో రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ. ఇంకోటి కూడా చెబుతాను నాగరాజు గారు, చాలా బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా, అఫీషియల్గా గవర్నమెంట్ 2% ఆఫ్ క్రిప్టో రిజర్వ్స్ మెయింటైన్ చేయొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. అండ్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజు గారు. షిబాయిన్ అని ఒక కాయిన్ ఉంది, అది ఆ కాయిన్ స్టార్ట్ చేసినప్పుడు డాగ్స్ కొంచెం రక్షించడానికి అన్నట్టు స్టార్ట్ చేశారనమాట. ఎలన్ మస్క్ దాని గురించి ట్వీట్ చేసిందాక, అంటే ఆయన ఇండైరెక్ట్ ట్వీట్ చేశారు, షిబాయిను అనేది ఒక బ్రీడ్ అనమాట డాగ్స్లో, ఐఎమ్ గెట్టింగ్ షిబాయిను అని చేశారనమాట. ఎమ్మటే ఈ షిబాయిను కాయిన్ మీరు గనక ఒక $1,000 ఇన్వెస్ట్ చేస్తుంటే, ఏది ఎలన్ మస్క్ ట్వీట్ కన్నా ముందు, ఇప్పటికి ఒక మీరుతో మీకు ఒక 20-30 కోట్లు మీ అకౌంట్లో ఉంటుంది అనమాట. ఏది 80,000 ఎక్కడ, 20-30 కోట్లు ఎక్కడ. అందుకనే ఈ క్రిప్టో కరెన్సీ ఫీల్డ్ మోస్ట్ వాలటైల్ ఫీల్డ్. అయితే $1,000 ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఎప్పుడైనా క్రిప్టో కరెన్సీ కరెక్షన్ అనేది ఉంటుంది, ఒక క్రిప్టో కరెన్సీలోనే కాదు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ ఎక్కడైనా కరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ షిబాయిన్ కాయిన్ హైయెస్ట్ వెళ్ళింది, హైయెస్ట్ నుంచి ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ కింద దిగింది, కానీ మీరు నిజంగా గ్రోత్ చూసుకుంటే అది 1,000 టైమ్స్ పెరిగింది. 30 టైమ్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, 100 టైమ్స్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసినోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే ఒక హైయెస్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కొంచెం మేము అనవసరంగా ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటారు. కానీ ఇక్కడ చూడాల్సింది సబ్జెక్ట్, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారనేది కొంచెం అనాలిసిస్ చేసి తీసుకుంటే దీంట్లో కూడా అద్భుతాలు సాధించవచ్చు. దీంట్లో కూడా కొన్ని వేల రకాల కాయిన్స్ వచ్చినాయి, అన్నీ మంచి అంటే మంచి కావు, ఫ్రాంక్గా చెబుతున్నాను, అన్నీ రియల్గా వర్క్ అవుతాయి అంటే వర్క్ అవ్వవు. అవి వర్క్ అయ్యే ఏంటి, ఆ క్రిప్టో కరెన్సీస్ ఏంటి అనేది ఒక చిన్న అనాలిసిస్ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, దానివల్ల మన యూజర్స్కి ఏంటంటే నాలెడ్జ్ అనేది వచ్చింది. ఎవరైనా ఒక కాయిన్ కొనమంటే బ్లైండ్గా కొనకుండా ఓకే ఈ వీడియో చూస్తే కొంతమందికైనా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఎంతోమందిని సేవ్ చేయగలుగుతాం ఈ క్రిప్టో కరెన్సీ మోసాల గురించి అయినా, నిజమైన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల గురించి అయినా. అండ్ గవర్నమెంట్ కూడా మీరు చూస్తే ఫస్ట్ RBI బ్యాన్ చేసిందనమాట క్రిప్టో కరెన్సీస్ని, దాని తర్వాత సుప్రీంకోర్టులో వీళ్ళు మొబైల్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అని ఒక కేసు వేసి మీరు ఈ టెక్నాలజీని ఎందుకు బ్యాన్ చేశారు, ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు కదా, మీరు టెక్నాలజీ యూజర్స్ యొక్క ఫ్రెండ్లీ నేచర్ని మీరు అంటే యూజర్స్కి ఏదైతే కరెక్టో అది వాళ్ళిష్టం, మీరెందుకు డిసిజన్ తీసుకున్నారని కేసు వేశారు.
సుప్రీంకోర్టులో బాగా వాదనలు జరిగినాయి దీని గురించి. అయితే కరెక్టే కదా, యూజర్స్కి ఇవ్వాలి ఛాన్స్ ఎప్పుడైనా, అది ఎప్పుడూ మన సిస్టమ్ అనేది ప్రజాస్వామ్య దేశం అని యూజర్స్కి వదిలేశారు. మీరు క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేసుకుంటే మీ ఇష్టం, కానీ 30% ట్యాక్స్ అనేది ప్రాఫిట్స్ మీద మాకు పే చేయండి, 30% ట్యాక్స్. దానివల్ల ఏం జరిగింది, గవర్నమెంట్ కూడా ఇలా వదిలేయకుండా ఫీల్డ్ని కొంచెం ట్యాక్స్ రూపంలో ఎంతో కొంత అమౌంట్ మనం క్రిప్టో కరెన్సీ నుంచి ఇచ్చేటట్లు చేసిందనమాట. సో ఇప్పుడు ఉన్న అన్ని ఎక్స్చేంజెస్ ఇండియాలో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటారు కొన్ని, ఆ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ మనకి మనం కాయిన్ కొన్ని ప్రాఫిట్ వస్తే మనం 30% అనేది తీసుకుంటుంది. అలానే టీడీఎస్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ టీడీఎస్ కూడా ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నాయి. ఓకే, దానివల్ల మీరు చిన్న స్టాటిస్టిక్స్ చదువుతాను, మనకి ఎఫెక్టివ్ ఐ థింక్ జూలై నుంచి వచ్చింది మనకి ఈ క్రిప్టో కరెన్సీ టీడీఎస్ ఎఫెక్ట్ అనేది. అప్పటి నుంచి ఇండియా గవర్నమెంట్కి సుమారు 60 కోట్ల రూపాయల దాకా ఈ టీడీఎస్ రూపంలోనే వచ్చింది. అంటే 60 కోట్లు అంటే 1% అంటే 6,500 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగినాయి క్రిప్టో కరెన్సీలో సుమారు. సో ఇన్ని మిలియన్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు, ఏంటనేది తెలుసుకోవాలి. ఈ ఫీల్డ్లో ఎవరో కాయిన్ చెప్పారని పెట్టడం కాకుండా యూట్యూబ్లో ఏంటంటే చాలా విషయాలు వాళ్ళు ఎంతమంది రిఫర్ చేస్తే వాళ్ళకి కొంచెం అమౌంట్ వస్తాయి అన్నమాట, అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. అందుకనే వాళ్ళకి దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎయిర్ డ్రాప్ అని జాయిన్ అవుతారు, కొంతమంది ఫ్రీగా వస్తుందని జాయిన్ అవుతారు, కొంతమంది కొంచెం ఇన్వెస్ట్మెంట్ అని జాయిన్ అవుతారు, కొంతమంది బాగా, కొంతమంది అయితే ఎక్కువ ఎక్కువ పెట్టేస్తారు. అయితే ఇలా పెట్టడం వల్ల మనకి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక కొంచెం ఒక 5 మినిట్స్ దీని ఒక టెక్నికల్ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది తెలుసుకున్నాం ఏంటనేది, ఈ క్రిప్టో కరెన్సీలో పాజిటివ్స్ తెలుసుకున్నాం, లైట్గా నెగిటివ్స్ కూడా తెలుసుకున్నాము. మిగతా కంటెంట్ నెక్స్ట్ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ క్రిప్టో కరెన్సీ గురించి మీకు ఇవ్వబోతున్నాం ఈ సుమన్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ అండి. ఎస్.